మోహన్ ఖాన్ గారు, పాపా ప్రత్యర్థిన్ గారు, జనాబ్ హుసేని పాషా గారు, మీ వచ్చే అందరికి నమస్కారం. ఈరోజు దాదాపు 62,400 అడ్వాన్స్ లో దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఇప్పుడు బతుకమ్మ శారీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కే ఆ ప్రోగ్రామ్ కే చీఫ్ గెస్ట్ ఆర్ హల్కే కి అవామ్ కే దిల్ కి ధడకన్ 2400 ఘంటే హల్కే కి అవామ్ కే లియే కామ్ కర్నే వాలే శఖ్స్ ఆర్ అవామ్ కే దిలో మే ఖుసూసీ ముఖామ్ కో పైదా కర్నే వాలే నవాబ్ మోజమ్ ఖాన్ సాహబ్, ఎంఎల్ఏ సాహబ్ ఆర్ మేరే సాథి ముఖామీ కార్పొరేటర్ సలీం సాహబ్ ఆర్ సాథి హమారే కార్పొరేటర్ హుసేని పాషా సాహబ్ ఆర్ శరీఫీ పే తశ్రీఫ్ ఫర్మాయే ఇస్ జల్సే కే సదర్ డిప్యూటీ కమిషనర్ ఆర్ హమారే జీహెచ్ఎంసీ కే ఔహదేదారో కో ఆర్ లోకల్ యహాం మజ్లిస్ కే జిమ్మేదార్ శఖ్సో కో ఆర్ మేరే సామే బైఠే మాఓ బహనో కో మేరే తరఫ్ సే సర్జమీన్ తెలంగాణ కే తరఫ్ సే సలాం అర్జ్ కర్తా హూం. అస్సలాం అలైకుం వ రహ్మతుల్లాహి వ బర్కాతుహ్. వచ్చిన తర్వాత గౌరవము ఫౌండర్ సిటీ ఏంటి చార్మినార్ యాకుత్ అసదుద్దీన్ ఓవైసీ గారిని అందరినీ కలగలుపుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకుపోయారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కార్పొరేటర్ జనాబ్ సలీం సాహబ్, బహదూర్పుర కాన్స్టెన్సీ కార్పొరేటర్ జనాబ్ హన్నాన్ సాహబ్, జనాబ్ హుసేని పాషా సాహబ్, జనాబ్ మోతీలాల్ నాయక్ సాహబ్, సాబేఖా కార్పొరేటర్ జనాబ్ బషీర్ సాహబ్, జనాబ్ అజీజ్ సాహబ్, రిబేదరాన్ యహాన్ పర్ జో బైఠే హుయే మేరే ఖవాతీన్ మా ఔర్ బహనో, అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ మజ్లిస్ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ కి జానిబ్ సే ఆజ్ బహదూర్పుర కాన్స్టిట్యూన్సీ మే జో భీ నుమాయిందగీ కి జాతీ హై అల్లాహ్ కే ఫజల్ సే ఉస్ సారే కామా పూరే హో రహే హై ఔర్ ముకమ్మిల్ హో రహే హై. జో ఆజ్ కా ప్రోగ్రామ్ హై యే ప్రోగ్రామ్ బతుకమ్మా సాడియోం కా హై ఔర్ ఇస్ బతుకమ్మా సాడియోం కి జో తక్సీమ్ కా ఆజ్ ఇస్ మహక్ ఫంక్షన్ హాల్ కిషన్ బాగ్ కే అందర్ జో ప్రోగ్రామ్ రఖా గయా హై ఇస్కి అలావా ఆజ్ బహదూర్పుర కాన్స్టిట్యూన్సీ మే తక్రీబన్ 60,000 సాడియాం బతుకమ్మా కే బాటే జా రహే హై ఔర్ పిచ్లే మర్తబా జో రమజాన్ మే జో రమజాన్ కా కిట్ రహతా హై వో భీ తక్రీబన్ 60,000 కే కరీబ్ బహదూర్పుర కాన్స్టిట్యూన్సీ మే బాటా గయా థా. యే బాతే మే ఇస్లియే కహ రహా హూం గవర్నమెంట్ కే జితనే భీ స్కీమాత్ నికల్తే హై MIM పార్టీ వో సారే స్కీమాత్ అవామ్ కే దర్మియాన్ కే లేకర్ ఆకర్ అవామ్ కో పహుంచానే కీ కోషిష్ కర్తీ హై. సబ్సే బడా కామ్ మజ్లిస్ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ కే వర్కర్స్ కా కార్పొరేటర్స్ కా జో జిమ్మేదారాన్ హై లక్ష్మీ కే పార్వతి ఇక్కడ మళ్ళా జీ ఆజమ్మా రండి అక్కడ విచారిస్తున్నాయడమ్మ అమ్మ ఇక్కడ ఇక్కడ పి లలిత ఏ సునీత రజియా బేగం అవమతి బేగం బేగం రజియా మార్గవతి రాజశ్రీ
तेलंगाना के जानिब से और जीएचएमसी और इधर रेवेन्यू डिपार्टमेंट्स के साथ मिलकर बतकम्मा सारी डिस्ट्रीब्यूशन प्रोग्राम लोकल एमएलए मोजम खान साहब और साथ ही साथ में यहाँ के लोकल कारपेंटर सलीम साहब और हुसैनी पाशा साहब और लोकल के हमारे जीएचएमसी ऑफिस डिप्टी कमिश्नर डिप्टी कमिश्नर और यूसीडी विंग के ऑफिसर्स पूरे मिलकर सारी डिस्ट्रीब्यूशन प्रोग्राम लगाया गया इस फंक्शन हॉल में। अल्हम्दुलिल्लाह पूरे डिस्ट्रीब्यूशन प्रोग्राम अच्छे तरह से चल रहा है और मुत्तहिदा आंध्र प्रदेश में बतकम्मा हो या रमज़ान हो या क्रिसमस हो कभी भी वहाँ पर डिस्ट्रीब्यूशन प्रोग्राम हो नहीं दिखा गया, मगर आज रमज़ान आया तो रमज़ान तोहफा, बतकम्मा आया तो बतकम्मा कानुका, उधर क्रिसमस आया क्रिसमस गिफ्ट पैक कहकर देने वाली हुकूमत सिर्फ एक ही हुकूमत टीआरएस हुकूमत, सिर्फ एक ही खायद है टीआरएस केसीआर साहब। आज अल्हम्दुलिल्लाह डिस्ट्रीब्यूशन प्रोग्राम पूरे तेलंगाना में बेहतरीन तरह से चल रहा है और आवाम भी खुश रहे क्योंकि पूरे तकरीबन यहाँ बहादुरपुरा कॉन्स्टिट्यूएंसी में अल्हम्दुलिल्लाह 60,000 डिस्ट्रीब्यूशन चल रहा है और साथ में 100 कलर्स के साथ कई डिजाइन के साथ ये बार जो है डिस्ट्रीब्यूशन कार्यक्रम चल रहा है। आज बहादुरपुरा कॉन्फ्रेंसी के अंदर गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से जो बतकम्मा के साड़ियाँ बांटे जा रहे हैं उसका प्रोग्राम बहादुरपुरा कॉन्फ्रेंसी का इस महक फंक्शन हॉल किशनबाग के अंदर रखा गया था है। और इस प्रोग्राम में एज ए चीफ गेस्ट ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के फसलुद्दीन बाबा थे और मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन के बहादुरपुरा कॉन्फ्रेंसी के सारे कॉरपोरेटर और मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन के सारे वर्कर्स मौजूद थे। तकरीबन बहादुरपुरा कॉन्फ्रेंसी के अंदर ये बतकम्मा के साड़ियाँ तकरीबन 60,000 बांटे जा रही हैं और पिछले रमज़ान में जो रमज़ान का फेस्टिवल था उसके तहत बहादुरपुरा कॉन्फ्रेंसी के 60,000 से ऊपर उस कपड़ों के किटों को बांटा गया। तो इस चैनलों के ज़रिए मैं ये कहना चाह रहा हूँ गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से जो भी स्कीमात निकलते हैं मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन और सदर मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन हमेशा यही चाहती है कि उस सारे स्कीमात आवाम के दरमियान में पहुँचे और उसी का नतीजा आज आप देख सकते हैं। ये मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन हमेशा काम की बुनियाद के ऊपर आवाम के दरमियान में रही और आवाम का काम कर रही है और उसी काम की बुनियाद के ऊपर आवाम बेबाक पने से मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन को चाहती है। ये जमात कभी भी ये नहीं देखी कि वो हिंदू कम्युनिटी के हो या मुस्लिम कम्युनिटी के हो, हर ईद मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन की है। उसी का नतीजा देख सकते हैं बतकम्मा के लिए आज इस कशनबाग नंदी मुतलीगुड़ा और बहादुरपुरा कॉन्स्टिट्यूएंसी के हज़ारों हिंदू कम्युनिटी के लोग इस आकर इस प्रोग्राम में हिस्सा लिए हैं और यहाँ के बतकम्मा के साड़ियाँ उठा रहे हैं और उसी तरह रमज़ान में भी मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन की नुमाइंदगी के ऊपर आज हर महल्ले में हर डिवीज़न के अंदर साड़ियाँ बांटे गए थे। तो आपसे कहने का मतलब ये है ये जमात काम कर रही है, या वो महल्ले के मसाइल होने दीजिए या बुनियादी मसाइल होने दीजिए या जो भी इंसान की परेशानी होने दीजिए या गवर्नमेंट के जो भी स्कीमात होने दीजिए, अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन हमेशा आवाम के दरमियान में है और आवाम के साथ है और उसी का नतीजा देख सकते हैं आज आप। आज मेरे साथ ठहरे हुए मेरे हिंदू कम्युनिटी के लोग भी हैं, मुस्लिम कम्युनिटी के लोग भी ठहरे हुए हैं। ये मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन की ताकत है और उसी ताकत की बुनियाद के ऊपर आज मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन सारे हिंदुस्तान में जा रही है और हिंदुस्तान में मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन को और सदर मजलिस इत्तेहाद-ए-मुस्लिमीन को वेलकम किया जा रहा है। शुक्रिया।